హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇక అసమర్థుని జీవయాత్ర చివరి భాగంలోకి వెళ్దాం. గొడవ కారణంగా సీతారామారావు ఏమీ తినకపోవటం, దానివల్ల మరింత కోపం పెరిగి ఆలోచిస్తున్న క్రమంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేసరికి భార్య ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుంది అని భ్రమించి గాబరాగా అంతా వెతుకుతాడు. భార్య కనిపించాక రెట్టించిన కోపంతో కారణం లేకుండా కొడతాడు. కొట్టాక తను చాలా పెద్ద తప్పు చేశాడని అర్థమవుతుంది. తనకు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో, తన డైరీ చదువుకొని తను ఎంత మారిపోయాడో ఆత్మపరిశీలన చేసుకుంటాడు. అతని గుండె పగిలి ఇంట్లో ఉండలేక వీధుల బాట పడతాడు. బజార్లో నడుస్తూ తన స్నేహితుల మనస్తత్వాలు తనకు మళ్ళీ ఉన్నాయని, దానివల్లే తాను ఇలా బతుకుతున్నాడని చింతిస్తాడు. అదే తన బలహీనత అనుకుంటాడు. వారంతా తమ తప్పులను పక్కన పెట్టి ఇతరుల తప్పులను లెక్కించడం వల్ల మంచిని నేర్చుకోలేకపోయారు. స్వేచ్ఛగా అడవుల్లో అందరినీ హడలించే దొంగల తనను తాను ఊహించుకుంటాడు. అలా అలా ఊహించుకుంటూ ఆలోచిస్తూ రామయ్య తాత దగ్గరకు వెళ్ళి ఆట పట్టిస్తాడు. ఆ క్రమంలో భార్యను కొట్టిన సంగతి కూడా చెబుతాడు. దానికి తాత చాలా బాధపడి అతన్ని బాగా తిట్టి ఇంట్లోంచి పొమ్మంటాడు. ఇంకా ఏమీ తోచక, ఎక్కడి వెళ్ళాలో తెలియక పిచ్చి పట్టిన వాడికి మళ్ళీ ప్రవర్తిస్తూ ఉపన్యాసం ఇస్తూ అరుస్తూ ఉంటాడు వీధుల్లో. వెళ్ళిపో అన్నాడు పోలీస్. ఎక్కడికి? అడిగాడు సీతారామారావు. వెళ్ళు, వెళ్తా మళ్ళీ వస్తా అంటూ సీతారామారావు గబగబా దిమ్మదిగి మళ్ళీ తిరగటం మొదలుపెట్టాడు. తిరిగి తిరిగి భోగం వాళ్ళ పేటకు వెళ్ళాడు. భోగం వాళ్ళు ప్రత్యేకంగా ఒక పేట కట్టుకోవటం అతనికి విచిత్రంగా కనిపించింది. ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళకి అంతా ఒక చోట ఉండాలనిపిస్తుంది గామలు. ఏ వృత్తిలోనూ లేని తనకు మళ్ళీ, తన స్నేహితులకు మళ్ళీ. ఎందుకనో కానీ భోగం వాళ్ళకి తనకు కొంత పోలిక ఉన్నట్లు కనిపించింది. ఇద్దరూ సంఘానికి పనికి రాకుండా పోయిన వాళ్ళే. సంఘంలో ఉన్న కుళ్ళుతో భవంతులు కట్టించుకొని వాట్లల్లో నివసిస్తున్న వాళ్ళే. కానీ తమని చూస్తే ఎవరికీ జాలి కలగదు, సరికదా? ఎగతాళిగా కూడా ఉంటుంది. ఒక భోగంది గుమ్మంలో నిలబడి విటునితో మాట్లాడుతున్నది. సీతారామారావుకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది. గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏమిటే వాడితో నీవు మాట్లాడేది అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ నిలబడ్డారు. చెప్పవే, నాకు వినాలని ఉంది అన్నాడు. నీకు అనవసరం అంది ఆ పిల్ల. అనవసరమా? సంఘంలో ఇద్దరు మాట్లాడుకునే మాటలు, ఇద్దరు ప్రవర్తించే ప్రవర్తన అందరికీ అవసరమే. తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సంఘం అంటే ఏమనుకున్నావు? అది చేనుకే కంచె చేలో మంచే. అది ఒక పత్తేదారు. తనలో ఉండే ప్రతి వ్యక్తి సంగతి కనిపెడుతూ ఉంటుంది. తన మాట ప్రకారం ప్రవర్తించిన వాళ్ళను సుఖపెడుతుంది, తన మాట వినని వాళ్ళను హింసిస్తుంది, తెలుసా అన్నాడు. ఆ కుర్రవాడు ఈ మాటలు విని భయపడి మెదలకుండా వెళ్ళిపోయాడు. అతనికి కష్టం వేసింది. ఎవరైనా ఇంతే, ఆపత్కారంలో అయిపుండదు, డబ్బు తీసుకోవడం వల్ల మీరింత తేలికయ్యారు అన్నాడు. మరి తిండి గడిచేదెట్లా అని అడిగిందా పిల్ల. అతనికి ఆమెను చూస్తుంటే హృదయం జాలితో ప్రేమతో నిండిపోయింది. తన ఇంటి ముందు నుంచి ఊళ్ళో మురికినంతా పోగు చేసుకొని నెమ్మదిగా నిశ్శబ్దంగా గర్భిణీ స్త్రీకి మళ్ళే పారే కాలువ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు మనస్సులో నమస్కరించుకున్నాడు. ఆమె ఇంట్లోకి రమ్మని పిలిచింది. అతన్ని కూర్చోబెట్టి తమలపాకు తెచ్చి ముందు పెట్టి తను పక్కనే కూర్చుని చిలకలు చుట్టిస్తూ ఉంది. అతను తీసుకోబోతే నేను తినిపిస్తా అని ఒక్కొక్కటి నోటికి అందించడం మొదలుపెట్టింది. నాకు డబ్బంటే వ్యామోహం లేదండి అంది. చచ్చ పాపం అన్నాడు. నేనసలు భోగం దాన్ని కానండి. అప్పుడు సీతారామారావు మహాపతివ్రతవా ఏమిటి కొంపదీసి అని లేవబోయాడు. తమ్మ ఉమ్మి వెయ్యబోయాడు. నేను చెబితే మీకు నవ్వులాటగా ఉంటుంది కదండి, నేనసలు భోగం దాన్ని కాను. నేను చెబితే గొప్పకు చెబుతున్నానని అనుకుంటారు కానీ నేనసలు బానిస పిల్లను అంది. అతను నోరు తెరుచుకొని వింటున్నాడు. తమలపాకులతో ఎర్రబారిన అతని నోరు కాకిపిల్ల నోరుకు మళ్ళే లక్కచిట్టికి మళ్ళే ఉంది. నా తల్లిని ఒక బాపన కుర్రాడు మోసం చేశాడు. పెళ్లి కాకముందే నేను పుట్టాను. నన్ను నా తల్లి భోగం వాళ్లకు అమ్మేసింది. నేను ఈ వృత్తిలో ప్రవేశించనని ఎంత పోట్లాడాను అనుకున్నారు అని కన్నీరు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకని, ఈ వృత్తిలో కష్టమేముంది అన్నాడు.
అదేమిటండి, మీరు కూడా అట్లా అంటారు? ఇంతకీ మేమంటే అందరికీ అంత చులకన అని విచారంగా అన్నది. నీకు భార్యగా మారాలని ఉందా ఏమిటి అన్నాడు. ఎప్పుడూ అదే అనుకుంటా ఉంటాను, ఎవరినైనా పెళ్లి చేసుకొని హాయిగా కాలం గడపాలని ఉంటుంది. ఈ వృత్తి చాలా నీచమైందండి, నా గుణానికి బొత్తిగా సరపడదు అంది. ఏం, నీ గుణం మంచిది కాదా అన్నాడు. అదేమిటండి, అయితే భార్యగా ఉండి నీకు పిల్లల్ని కూడా కనాలని ఉందా అన్నాడు. ఆమె సిగ్గు అభినయిస్తూ చీరజరి అంచు చేతివేళ్లతో సర్దుకుంటూ, ఎంత చెడ్డా, మేం మాత్రం ఆడవాళ్ళం కాదటండి. ఏ ఆడదానికి ఉండదండి ఆ కోరిక, మీరట్లా అంటారు కానీ మేము అందరి వంటి వాళ్ళమే అంది. ఈ మాటకు సీతారామారావు ఉలిక్కి పడ్డాడు. మేము అందరి వంటి వాళ్ళమే అనుకోవటంలో పై మెరుగుల్లో తప్ప ప్రపంచంలో అందరూ ఒకటేనా ఏమిటి? అందుకనే కాబోలు ఉద్రేకం వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు, ఆకలి వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విచారం కలిగినప్పుడు, ప్రేమ సందర్భాల్లో అంతా ఒకే విధంగా ప్రవర్తిస్తారు. భేదాలు పైపూతలోపే, పూత కరిగిపోతే అంతా ఒకటే సరుకు. మనస్సులో ఈ ఆలోచనలు చెలరేగుతున్నాయి. కళ్ళతో ఆమెను తీక్షణంగా చూశాడు. మనస్సులో ఆలోచనలు కట్టుబడినై అతని కళ్ళకు ఆమె ఒక్క క్షణం సూర్యారావుగా, ఒక్క క్షణం శాతవాహనుడుగా, ఒక్క క్షణం బాలకృష్ణుడిగా, ఒక్క క్షణం శివరావుగా, ఒక్క క్షణం తానుగా కనిపించింది. ఆమె తల చుట్టూ తన స్నేహితుల తలలు తన తలలా గిర్రున తిరుగుతున్నాయి. తమ తలల మధ్యన ఉన్న ఆమె తల ఒక్కొక్కప్పుడు పగలబడి నవ్వుతున్నది, ఒక్కొక్కప్పుడు విరగబడి ఏడుస్తున్నది. తన తలతో సూర్యారావు తల ఇట్లా అన్నది. మనం ఆంధ్రులం, ఆంధ్ర ప్రజానీకం పంచశిఖలం. మనం ఆంధ్రుల నుడికారం, ఆంధ్రుల సంస్కారం, ఆంధ్రుల ప్రతాపం, విజ్ఞానం, ఆంధ్రుల భండారం ఏమిటో మూర్తీభవించినై. ఈమె ఆంధ్రమాత, సాక్షాత్తు ఆంధ్రమాత. మనలో ఉన్న గుణాలన్నీ ఈమెలో కరుడు కట్టినాయి. ఆంధ్రమాతను పూజించుదాం, రండి పువ్వులు తెండి, ఆంధ్రమాత నీకు జోహారు. ఇక శాతవాహనుని తల ఇలా అంటుంది. మనం మురికి కాలవలం, ఇది మహాసముద్రం. ఆంధ్రదేశంలో ఉన్న మురికి కాలవలన్నీ ఎప్పుడో ఈ మహాసముద్రంలో కలవవలసిందే. అందువల్ల ఆంధ్రులందరికీ ఇది పుణ్యతీర్థం. ఈ మురికి మహాసముద్రంలో జలక్రీడలాడదాం, రండి. ఆంధ్ర మహాజనులారా, ఆంధ్ర సుడికార ప్రియులారా, రండి తీర్థం పుచ్చుకుపొండి. ఇక బాలకృష్ణుని తల ఇలా అంటుంది. ఓ మహాజనులారా, మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన చెప్పనే చెప్పాడు. ఇక మిగిలిన తలలు ఇలా అంటున్నాయి. నోర్ముయ్, ఈ పవిత్ర స్థలములో మీ నాన్న పేరు ఉచ్చరించకు అని. బాలకృష్ణ తల మళ్ళీ ఇలా అంటుంది. నా మాట వినండి, లేకపోతే మీ స్నేహం వదులుకుంటా. నేనే ఆంధ్రమాతనై కూర్చుంటా. మిగిలిన తలలు బెదిరి ఊరుకున్నాయి. మళ్ళీ బాలకృష్ణ తల, మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన చెప్పనే చెప్పాడు. కలియుగంలో మురికి మహాసముద్రమే ఆంధ్రమాత అయి కూర్చుంటుందని ఆయన చెప్పినట్లే జరిగింది. ఈమె ఆంధ్రమాత. ఈ మా అన్న మాత ఆంధ్రదేశంలో ఉన్న మురికినంతా తన అంకంలోకి తీసుకుని ఆంధ్రమాతగా ఉబ్బింది. మురికి వల్ల మొత్తం సంఘం పాడుగాకుండా దానికి ప్రత్యేక స్థలాన్ని నిర్ణయించారు మన పూర్వులు. శివుడు విషాన్ని తన కంఠంలో ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు ఈమె, ఈ మన మాత మురికిని తన అంకంలో ఉంచుకొని ఆంధ్రదేశాన్ని రక్షిస్తూ ఉంది. ఈమెకు నా ధన్యవాదాలు. ఇక శివరావు తల అంది, ఈమెను మాత అంటున్నామని మీరు శంకిస్తున్నారేమో, అట్లాంటి శంక మీరు పెట్టుకోవద్దు. తల్లైనా, తండ్రైనా, కూతురైనా, భార్య అయినా, సోదరి అయినా, స్నేహితుడైనా, వీరందరినీ ప్రేమించడానికి కారణం సెక్సే. అసలు ఏ వస్తువైనా ప్రేమించే శక్తినిచ్చేది సెక్సే. మానవుల్ని ప్రేమించడానికి, సంఘాన్ని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి అన్నిటికీ కారణం సెక్సే. ఇటువంటి పవిత్రమైన వాంఛను మీరు దాచుకోకూడదు, తీర్చుకోవడానికి వెనుకంజ వెయ్యకూడదు. ఈ మాటలు విని సీతారామరావు, ఓరి భగవంతుడా అని ఒక్క అరుపు అరిచి బయటకు పరిగెత్తాడు. ఎక్కడా ఆగకుండా రోడ్డు వెంబడి ముక్కుకు సూటిగా వెళ్తున్నాడు. ఒక ఏనాదివాడు తాగి తూలుతూ ఎదురుగుండా వస్తున్నాడు. రాగాలు తీస్తున్నాడు. వాడి భార్య రెక్క పట్టుకొని తీసుకువెళ్తూ ఉంది. వాడు మధ్య మధ్య విదిలించుకొని, ఉండవే డోకలే అంటున్నాడు. తాగావెట్రా అని అడిగాడు సీతారామారావు. చెప్పవే, దొరేందో అడుగుతున్నాడు అని అన్నాడు పిల్లాన్ని. నీకేమయ్యా తాగితే అంది రెక్క పట్టుకుని తీసుకువెళ్తూనే. సీతారామరావుకి సంఘాన్ని తన్నబుద్దయింది. కానీ ఎట్లా, ఈ సంఘానికి తలెక్కడా, తోకెక్కడా, ఉదరం ఎక్కడా, ఎట్లా తన్నేటట్లు?
ఈ రోడ్డు చివరిదాకా నడిచి వెళ్ళి మలుపు తిరిగాడు. రోడ్డు పక్కనే దేవాలయం ఉంది. దాని ముందు మీటింగ్ జరుగుతోంది. జనం తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళను చూసేటప్పటికీ ఇన్నాళ్ళ నుంచి తాను వెతుకుతున్న సంఘం, తనకు కనపడకుండా తప్పించుకున్న సంఘం అదే అనిపించింది. గబగబా జనం మధ్యకు వెళ్ళాడు. వేదిక మీద పరబ్రహ్మశాస్త్రి, నాగలింగం, రాంబొట్టు, విశ్వేశ్వరరావు, చైతన్యస్వామి కూర్చొని ఉన్నారు. వాళ్ళ మెడల్లో బండెడు పూలమాలలున్నాయి. ప్రజలు వాళ్ళను దేవతా ప్రతిమలు చూసినట్లు తన్మయత్వంతో రెప్ప వేయకుండా చూస్తున్నారు. వాళ్ళు కుక్కళ్ళు లేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజల్లో ఉన్న దారిద్ర్యం పోవాలంటున్నారు, అజ్ఞానం నశించాలంటున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలకు కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ ఉపన్యాసాలకు ప్రజలు పరవశత్వం పొంది మాటిమాటికి కరతాళ ధ్వనులు చేస్తున్నారు, జైలు కొడుతున్నారు. సీతారామారావుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ మెడల్లో ఉన్న పూలమాలలు, వాళ్ళు కుర్చీల్లో కూర్చున్న వైఖరి, ప్రజల కరతాళ ధ్వనులు, వాళ్ళ ఆనందం, ఇవన్నీ అతన్ని కలవరపరిచాయి. అతనికి కంపరం కలిగించాయి. వీళ్ళ ప్రజలకు నీతులు చెప్పేది, వీళ్ళు చేస్తున్న దురంతాలు, మోసాలు, అన్యాయాలు ప్రజలు అప్పుడే ఎట్లా మర్చిపోయారు? తమ ప్రవర్తనను మార్చుకోకుండా ప్రజలకు ధర్మ ఉపన్యాసాలు చెప్పటానికి ఎట్లా సిగ్గులేదు? అతను తుకతుక ఉడికిపోతున్నాడు, వేడి ఊర్పులు విడుస్తున్నాడు. హృదయంలో నుండి బయటకి రావడానికి ఏదో గిలగిల తన్నుకుంటూ ఉంది. నాగలింగం ఉపన్యాసం పూర్తి చేసి కూర్చున్నాడు. కరతాళ ధ్వనులు, జయ జయ ధ్వానాలు మిన్నుమిట్టినై. అధ్యక్షులు నెమ్మదిగా లేచి సవినయంగా, ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళుంటే మాట్లాడవచ్చు అన్నాడు. నేను మాట్లాడతాను అని జనంలోకి కేక వేశాడు సీతారామారావు. ఆ ధ్వనికి ప్రజలంతా నిశ్శబ్దపూరితులయ్యారు. ప్రజల దృష్టి అతని వైపుకు ఒక్కసారిగా మరలింది. అధ్యక్షులు దయచేయండి అన్నారు. సీతారామారావు ప్రజల్ని నెట్టుకుంటూ వెళ్ళి వేదిక ఎక్కాడు. వేదిక మీద ఉన్నవాళ్ళు ఇతన్ని ఎరిగిన వాళ్ళే. సూర్యప్రకాశరావు తనకి దగ్గర బంధువు కూడాను. అతని ఆకారం భయంకరంగా ఉంది, తూలిపోతూ ఉంది. అతన్ని చూచి వేదిక మీద ఉన్న వాళ్ళంతా గాబరాపడి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అతను జనాన్ని తీక్షణంగా చూస్తూ, వీళ్ళా మీకు నీతులు ఉపదేశించేది? వీళ్ళ మాటలు వింటానిక మీరంతా తహతహలాడేది? వీళ్ళనా మీరు గౌరవించేది? వీళ్ళల్లో ఒకడు రుజుమార్గాన బ్రతుకుతున్నవాడున్నాడా? వీళ్ళంతా దుర్మార్గులు, ద్రోహులు, మోసగాళ్ళు, అవినీతిపరులు అని బిగ్గరగా కేకలు వేశాడు. ప్రజలు నిశ్చేష్టులై చూస్తూ కూర్చున్నారు. వేదిక మీద కూర్చున్న నాయకులు బిక్కముఖాలు వేసుకొని ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఇందులో మీకు నీతులు చెప్పదగ్గ వాడెవడు? ఈ పరబ్రహ్మశాస్త్ర, వీడు ఇందాక మీకు శీలాన్ని గురించి అత్యుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. మీరంతా చప్పట్లు కొట్టారు. వీడు చేసే పనేమిటి? వీడి మరదలకి ఎందుకు పెళ్లి కాలేదో అడగండి. ఎప్పుడూ ఇతని ఇంట్లోనే ఎందుకు ఉంటుందో అడగండి. ఈ నాగలింగాన్ని మీరు ఎరుగుదురా? ఎప్పుడూ తనకు టైపిస్టుగా మలయాళీ కుర్రదాన్నే ఎందుకు పెట్టుకుంటాడో అడగండి. ఎర్రగా, సన్నగా, మృదువుగా ఉండే కుర్రవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు టైపు చేయటానికి పనికిరారా? ఎవ్వరూ లేనప్పుడు తన టైపిస్టు తల నిమురుతూ కూర్చోవడం ఎందుకు అడగండి. వీటికి చేనేత పరిశ్రమ అంటే ఎంత ఇష్టమో. ఈ రాంబొట్లు వాళ్ళ మామ గొంతు పిసికి 60,000 కాజేశాడు. ఈ విశ్వేశ్వరరావు ఇంత పెద్దవాడు గదా, వీడికి ఏమైనా బుద్ధి ఉంది? మొన్న అభం శుభం తెలియని 10 సంవత్సరాల పిల్లని తాయం పెడతా రమ్మని ఇంట్లోకి పిలిచి ఏం చేశాడు? 1 నెల రోజులు మీరు ఆ విషయం ఆ గుబ్బుగా చెప్పుకుంటిరే, వీణ్ణి బహిష్కరించాలని తీర్మానించుకుంటిరే, అప్పుడే మరిచిపోయారా? ఇక ఈ సూర్యప్రకాశరావు సంగతి మీ అందరికీ తెలిసిందే. ధర్మసత్రం డబ్బు 10,000 తిన్నాడు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పాపయ్య ఇల్లు తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీకి ఇచ్చి ప్రస్తుతం అతని భార్యని వశం చేసుకున్నాడు. పాపయ్యకు తెలుసు, కానీ తెలిసి ఏం చేస్తాడు? ఏమన్నా అంటే ఇల్లు వేలం వేయిస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఆ పాపయ్యకు పిచ్చెక్కింది. వీళ్ళ మీకు నీతులు చెప్పే ప్రవక్తలు, లోక కళ్యాణార్థం ధర్మోపన్యాసాలు చేసే త్యాగమూర్తులు, ప్రజలను ఉద్ధరించే నాయక శ్రేష్ఠులు. అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు నోళ్లు తెరుచుకొని వింటూ ఉన్నారు. వేదిక మీద ఉన్నవాళ్ళు కుంచుకుపోతున్నారు. ఎవరికీ ముందుకు రావడానికి ధైర్యం చాలటం లేదు. ఎవరికి వాళ్ళు తమని గురించి ఏమంటాడో, తమ రహస్యాలు ఏం బయట పెడతానోనే ప్రాణాలు బిగపట్టు కూర్చున్నారు. అధ్యక్షుడితో సూర్యప్రకాశరావు, తాగాడు దింపండి, అట్లా చూస్తారేం అన్నాడు.
కానీ అధ్యక్షుడికి ఊపిరి సలపడం లేదు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రజలలో నుండి నీ సంగతేమిటో కూడా కాస్త చెప్పు అని కేక వేశాడొకడు. నా సంగతి ఏదైనా నేను మీకు నీతులు చెప్పడం లేదు, నేను ఆచరించని సిద్ధాంతాలను మీకు బోధించడం లేదు అన్నాడు సీతారామారావు. మరి ఇందాకటి నుంచి ఏడ్చిందేంటి అని ఇంకొకడు కేక వేశాడు. మీకు నీతులు చెప్పేవాళ్ళు చూచి మోసపోవద్దని చెబుతున్నాను. వీళ్ళ కపట ప్రవర్తనను, వీళ్ళ నీచ స్వభావాలను మీకు ఎరుకపరుస్తున్నాను. అన్నీ ఏడ్చావులే, దిగు. ప్రజల్లో గోల బయలుదేరింది. ఈలలు వేయటం, వెక్కిలి నవ్వులు నవ్వటం, చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. సోడాబుడ్డి కీచుమంది. అధ్యక్షుడికి ధైర్యం వచ్చింది. ఇక కూర్చో అన్నాడు భుజం పట్టుకు లాగుతూ. సీతారామారావు విదిలించుకొని, ఇదిగో అధ్యక్షుల వారి సంగతి చెబుతా వినండి. ఈయన స్వాములవారు గదా, శుద్ధ చేతన స్వరూపం గదా, సర్వసంగ పరిత్యాగి గదా, ఈయన చేస్తున్న పనులేమిటో తెలుసుకోండి అని బిగ్గరగా అన్నాడు. చైతన్యస్వామి ముఖాన నెత్తురు లేకుండా పోయింది. ఆ పట్నే కుర్చీలో చతికిలబడ్డాడు. చెప్పు, చెప్పాల్సిందే అని ప్రజలు కేకలు వేశారు. స్వాములవారు ఈ ప్రపంచం మిథ్య అని చెబుతారు. జీవి అని జీవితమంతా భగవంతుని చేరటానికై ప్రయత్నించాలని బోధ చేస్తారు. కానీ వీరేం చేస్తున్నారో అడగండి. ఈ బోధలు, ఈ నియమాలు తాము అనుసరించవలసిన అవసరం లేదంటారు. ఇవన్నీ అజ్ఞానుల కోసం ఏర్పడ్డవి. కానీ జ్ఞాని వీటికి అతీతుడంటారు. తాను జ్ఞాని కనుక ఏం చేసినా తప్పు లేదని తనకు అంటవన్నీ చెబుతారు. ఒక కుర్రదాన్ని వేదాంత బోధ అని భర్త దగ్గర నుంచి లేపుకొచ్చాడు. అడగండి, నా మాట అబద్ధమేమో. మొదట్లో ఆ పిల్ల అంగీకరించకపోతే తప్పే ఉంది, దురద పుడితే గోక్కోవడం లేదా అని బోధ చేశాడు. ఆ కుర్రది ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టింది. స్వాములవారితోనే అక్క పోయేటప్పటికీ స్వామీజీకి ఆగ్రహం వచ్చి ఆశ్రమంలో నుంచి తరిమేశాడు. ఆ పిల్ల తిరిగి ఆత్మహత్య చేసుకుంది. అడగండి, నా మాట అబద్ధమేమో. జనానికి ఈ విషయం వినటానికి ఆహ్లాదకరంగా ఉంది. సంతోషంగా గోల చేస్తున్నారు. చైతన్యస్వామి బుసలు కొడుతున్నాడు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక మీ సంగతి చెబుతాను. అసలు తప్పంతా మీదే. ఎవరేం చెప్పినా చెప్పేది ఎవరైనా వెర్రిమొహాలు వేసుకొని వింటూ ఉంటారు. మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు, ఎవరేం చెబుతున్నారా అనే ఆలోచన మీకు లేదు. ఆహాహా, ఈహిహి అంటారు. తన వెక్కిరింపు తనకే సంతోషం కలిగించింది. ప్రజల్లో ఎక్కువ మంది నవ్వుకున్నారు, కానీ కొంతమంది ముఖాలు మార్చుకుంటూ ఉన్నారు. పిచ్చెక్కింది అని కొందరు, మదం దించాలి అని కొందరు అనుకుంటూ ఉన్నారు. తమను మర్దించడం ఆగటం వలన వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు కొంచెం ఊపిరి సల్పుతూ ఉంది. సూర్యప్రకాశరావు కోపంతో ఉపాయం ఆలోచిస్తున్నాడు. సంఘ సంస్కర్త ప్రజాహిత జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు అనే మాటలు మీరు నమ్మకండి. మిమ్మల్ని మోసం చేయటానికి చెప్పే మాటలివి. పెద్దవాళ్ళ వ్యక్తిగత జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి భావాలను, అభిరుచులను, అభిప్రాయాలను నిర్ణయించేది వ్యక్తిగత జీవితమే అని మరచిపోకండి. మీరు అజ్ఞానులు, మూర్ఖులు, పందలు అని ప్రజలను నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. అవకాశం కోసం నిరీక్షిస్తున్న సూర్యప్రకాశరావు దిగ్గున లేచి సీతారామారావుని ఒక పెట్టున పక్కకు నెట్టి ప్రజలు ఉద్దేశించి ఆవేశంతో, వీడు తాగుబోతు హంతకుడు, వీడు మిమ్మల్ని ఇంత నీచంగా తిడుతూ ఉంటే మీరు ఎలా సహించూరుకుంటున్నారు? మీరు ఆంధ్రమాత పుత్రులు కాదా? మీలో ఉన్న ఆంధ్ర రక్తం, ఆంధ్ర శౌర్యం, ఆంధ్రుల ప్రతాపం ఏమైనవి? అవమానం సహించి ఎలా ఊరుకోగలుగుతున్నారు? తన్నండి, పొడవండి అని బండబూతులు కూస్తూ వేదిక మీదకు ఎక్కుతూ ఉంది జనం. సీతారామారావు గభాలున బల్ల మీదకు ఎక్కి కుర్చీ ఒకటి చేత్తో పైకెత్తి పట్టుకొని, రండి, నా ఒంటి మీద చెయ్యి పడిందా, మీ ప్రాణం పోయింది, ప్రాణాలకు ఆశ వదులుకున్న వాడెవ్వడో ముందుకు రండి అని గద్దించాడు. అతని ఆకారం భయంకరంగా ఉంది. ఏ పని చెయ్యడానికైనా వెను తీయడని ముఖ కవలికలు చెబుతున్నాయి. జనం ముందుకు రావటానికి భయపడుతున్నారు. ఎవరికి వాళ్ళు తమనే సంబోధిస్తున్నాడనుకున్నారు. ముందు దెబ్బ తన మీదే పడుతుందనుకున్నారు. వెనక వాళ్ళు బండ బూతులు తిడుతూ ముందు వాళ్ళని వేదిక దగ్గరకు తోస్తున్నారు. ముందు వాళ్ళు మాత్రం నిగడదన్ని నుంచున్నారే గాని కదలడం లేదు. అతడు అలాగే కుర్చీ చేత్తో ఎత్తి పట్టుకొని, రాకండి, ఒక్క అడుగు ముందుకు వేశారా తలలు పేలిపోతాయి అన్నాడు. ప్రజలు భయపడుతూ ఉంటే అతనికి కసి ఎక్కువయింది. మీరంతా ఒట్టి పిరికి వెదవలు, రారేం, నుంచున్నారేం, రండి అని అరిచాడు. తన్నండి, చూస్తారే,
వాడు దుర్మార్గుడు, భార్యను పిల్లలను బాధి బాధి వచ్చాడు, చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాడు అని జనంలోంచి ఎవ్వరో కేక వేశారు. ఆ గొంతు అతనికి బాగా పరిచయం అయిన గొంతుగా అనిపించింది. అటు చూశాడు రామయ్య తాత, జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తున్నాడు. జనం అతన్ని అనుసరిస్తూ ఉంది. రామయ్య తాత, నువ్వా రా, నీ సంగతి ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ రామయ్య తాత ఉన్నాడు చూశారు, ఇంత ముసలివాడా, పడేయండి పట్టుకోండి అన్న కేక వేశాడు రామయ్య తాత. చైతన్యస్వామికి ధైర్యం వచ్చింది. సీతారామారావు నుంచున్న బల్ల పడదోశాడు. బల్లతో పాటు సీతారామారావు కింద పడ్డాడు. జనం విరుచుకు మీద పడింది. తన్నండి, కట్టి పడ వెయ్యండి, ఏం వదిరాడ్రా, పెద్దల్ని తిడతాడా పబ్లిక్కుల్లో పట్టుకొని, పిచ్చిగాదు రాత, వాళ్ళకి వ్యక్తిగత తగాదాలున్నాయి, కసి తీర్చుకోవడానికి వాళ్ళని అవమానించడానికి ఇంత పని చేశాడు, నోటికి వచ్చిన బూతులు కూశాడు, తలకో తన్ను తన్నారు. సీతారామారావుకి కదిలే ఓపిక లేదు. అలాగే మాట్లాడకుండా పడి ఉన్నాడు. రామయ్య తాత దగ్గరకు వచ్చి పలకరించాడు, బాబు ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది తాత, నీ మనవడికి ఒక సహాయం చెయ్యవు? ఏమిటి బాబు? నీ మనుమరాలతో నన్ను క్షమించమని చెప్పు తాత. అదెప్పుడో క్షమించి ఉంటుంది బాబు. తాత, ఇంకా నేను చేసిన తప్పేమిటో నాకు తెలియటం లేదు. ఇంతమంది చెయ్యని పాపం నేనేం చేశాను తాత? నాకేమీ తెలియటం లేదు తాత. బాబు, నీతో మాట్లాడి మాట్లాడి మొహం మొత్తింది. పర్వాలేదు బాబు, ఆ గన్నేరు చెట్టు కిందకు వెళ్దాం రా, తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. అది గన్నేరు చెట్టు, రాత్రుళ్ళు నిద్రపోతుంది అందుకని దాన్ని నిద్రగన్నేరు అంటారు. దాని పక్కన చిన్న వంతెన ఉంది. ఆ వంతెనకు ఎదురుగా పిల్లల బడి, దానికి కొంచెం దూరంగా ఒక ఆశ్రమం ఉన్నది. ఆ గన్నేరు చెట్టు కింద కూర్చున్నారు రామయ్య తాత, సీతారామారావును. సీతారామారావు ఆ వంతెన మీద నుంచి వెళుతున్న మనుషుల్ని, బల్లని చూస్తున్నాడు. సూటు వేసుకొని టకటక నడుస్తూ ఒక ఉద్యోగి వెళ్ళాడు. పంచే ఎగగట్టి గంధం బొట్టు పెట్టుకొని ఏవో మంత్రాలు గొనుక్కుంటూ ఒక పురోహిత బ్రాహ్మణుడు వెళ్ళాడు. గోచీ పెట్టుకొని ఒక ఎరికలవాడు పందులను టుర్రు టుర్రు అని తోలుకుంటూ వెళ్ళాడు. ఒక కారు వెళ్ళింది, ఒక జెట్కా బండి వెళ్ళింది, ఒక రెండెడ్ల బండి వెళ్ళింది. వీటిని చూస్తుంటే సీతారామారావుకి ప్రపంచ స్వభావం, ఇన్నాళ్ళ నుంచి దేనికోసం తాను వెతుకుతున్నాడో అది అర్థమైనట్లు అనిపించింది. అతను పశు దశను దాటి ఆధ్యాత్మికవాదంలోకి, ఆధ్యాత్మికవాదాన్ని దాటి భౌతికవాదంలోకి సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది అనుకున్నాడు. అది నిజమే, కానీ సంఘంలో ఈ మూడు దశలకు చెందిన వారు ఉంటున్నారు. ఒక వాదం మరొక వాదాన్ని రూపుమాపటం లేదు. వివిధ దశలకు సంబంధించిన కార్లు, గుర్రాళ్ళు, ఎడ్లబళ్ళు అన్నీ సంఘంలో ఉంటూనే ఉన్నాయి. అన్నిటి అవసరం ఉంటూనే ఉంది. వేటి పని అవి చేసుకుపోతూనే ఉన్నాయి. ఒకటి వచ్చి రెండో దాని అవసరం లేకుండా చేయటం కానీ, నామరూపాలు లేకుండా చేయటం కానీ లేదు, జరగటం లేదు. మానవ సంఘం ఎన్ని దశలు దాటినా, ఎంత పరిణామం చెందినా అన్ని దశలకు సంబంధించిన లక్షణాలు ఎప్పటికప్పుడు సంఘంలో ఉంటూనే ఉన్నాయి. ఈ అన్ని లక్షణాలను కలుపుకునే సంఘం వృద్ధి చెందుతూ ఉంది. అయితే ఒక దశ నుంచి మరొక దశకు రావటం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరకలేదు, కానీ తనకేదో నూతన దృష్టి ఏర్పడుతూ ఉన్నట్లు అనిపించింది. కానీ ఆలోచించబుద్ధి పుట్టలేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు రామయ్య తాత. నిమిషాలు గడిచిపోతున్నాయి. రామయ్య తాత సీతారామారావుని తేరి పారా చూచి మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. జ్ఞానం కావలసిందే బాబు, జ్ఞానం లేకపోతే అభివృద్ధే ఉండదు. మానవుడు ప్రకృతిలో భాగమే అవటం వల్ల జ్ఞానమే లేకపోతే ప్రకృతికి దాసుడుగానే ఉండేవాడు. ప్రకృతి నుంచి మానవుణ్ణి వేరు చేసింది జ్ఞానమే. ఈ జ్ఞానం వల్లే మానవుడు ప్రకృతిని విడిగా చూడగలుగుతున్నాడు, ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని లోబరుచుకోగలుగుతున్నాడు, తన భవిష్యత్తుకి తానే కర్త అవుతున్నాడు.
కానీ జ్ఞానానికి రెండు వైపులా పదను ఉంది. జ్ఞాన భాండారాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటేనే అది మానవుని అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్య నైవేద్యం అవసరం. లేకపోతే ఎదురు తిరిగి తన్ను సృష్టించిన మానవజాతినే సర్వనాశనం చేస్తుంది. ఈ దుర్గతికి ఇదే కారణం బాబు. నీకు జ్ఞానం ఉంది, ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత అనేక కొత్త విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు నీకున్న జ్ఞానం నూతన సమస్యల్ని పరిష్కరించడానికి సహాయపడటం లేదు. నీలో నిజమైన మానవత్వం, సక్రమమైన సంస్కారం ఉంటే నువ్వేమి చేసి ఉండేవాడివో తెలుసా? నీ జ్ఞాన భాండారాన్ని కొత్త విషయాలతో నింపేవాడివి. ఇప్పటికున్న జ్ఞానంతో, సమస్యల ఒత్తిడితో కొత్త మార్గాన్ని అన్వేషించేవాడివి. సలక్షణంగా అభివృద్ధి చెంది లోక కళ్యాణార్థం పాటుపడేవాడివి. కానీ నువ్వలా చెయ్యలేదు. అలా చెయ్యక నీకున్న జ్ఞానంతో ఈనాటి సమస్యలు పరిష్కారం కావని తేల్చి అనాది నుంచి వస్తున్న సిద్ధాంతాలన్నీ ఏ విధంగా తప్పో నిరూపించి ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేదు అని తేల్చావు. నువ్వేమన్నా అనుకోగాని ఇందులో నువ్వు కొత్తగా కనిపెట్టింది, అద్భుతంగా నిరూపించింది ఏమీ లేదు బాబు. పాత సిద్ధాంతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసంపూర్ణం అని తెలుసుకునే కదా ఎప్పటికప్పుడు మనం కొత్త సిద్ధాంతాన్ని, కొత్త జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉంది. ఇక నువ్వు పాత సిద్ధాంతాలని తప్పు అని రుజువు చేయగలగటంలో ఆశ్చర్యం కానీ గొప్ప కానీ ఏముంది? అదేవిధంగా అనుభవం వల్ల ఇప్పుడున్న జ్ఞానం కూడా అసంపూర్ణం అని తెలుసుకునే స్థితికి రావడంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. మానవుడికి ఆ స్థితి కలగడం మంచిది కూడా. కానీ ఈ స్థితి కొత్త మార్గాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా కాక ఆ జ్ఞానాన్ని తన్ను తాను నాశనం చేసుకోవడానికి ఉపయోగించే వ్యక్తి మానవుడు కాదు, పరమ కిరాతకుడు, ఘోర రాక్షసుడు. బాబు, ఇప్పుడు నీ మనస్సుని కలవరపెడుతున్న సంశయం ఏమిటో నాకు తెలుసు. తాత, నాకు జ్ఞానం ఉందని అంగీకరించావు కదా, మరి నేను ముందుకు పోక వెనక్కి రావడానికి కారణం ఏమిటి అని అడగదలుచుకున్నావు. చెబుతాను బాబు, దానికి కూడా కారణం చెబుతాను. జ్ఞానం ఒక్కటే మానవుని అభివృద్ధికి సహాయపడదు. దాన్ని సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్టు చేసే మనస్తత్వం కూడా ఉండాలి. కత్తి ఉంది, దాన్ని ఉపయోగించే ఉత్తమ సంస్కారం గలవాని చేతిలో పెడితే సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది, లేకపోతే సర్వనాశనానికి ఉపయోగపడుతుంది. అధికారం ఉంది, అది అంతే, జ్ఞానం కూడా అంతే. నీకు విషమావస్థే వచ్చింది. ఈ విషమావస్థలో పడే ఇన్నాళ్ళు నువ్వు దారి తెన్ను లేకుండా కొట్టుకుంటున్నావు. నీవు కొద్దో గొప్పో జ్ఞానాన్ని సంపాదించావు, కానీ జీవితపు లోతులు అనుభవంలోకి రాలేదు. జీవిత ప్రవాహం ఒడ్డున నిలబడి పుస్తక జ్ఞానంతోనే తృప్తి పొందడం వల్ల జ్ఞానానికి తగిన మనస్తత్వం నీకు ఏర్పడలేదు. అందువల్లే జ్ఞాన సముపార్జన దానంతట అదే నీకు ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేకపోయింది. జ్ఞాన సముపార్జనతో పాటు నీ ఆనందం కాక మరొక ఆధారం నీకు కావలసి వచ్చింది. దానికోసం వెతికావు, అహర్నిశలు వెతికావు. నీకు అవసరమైన ఆధారం దొరికింది. నీకంటే తక్కువ జ్ఞానం కలవాళ్లకు పట్టుగొమ్మలుగా పనికి వచ్చినవి నీకు పనికిరాలేదు, నీకు ఊతం ఇవ్వలేదు. నీ పట్టు తప్పింది, నీ జీవితానికే ఆధారం లేకుండా పోయింది, నీ పతనం ప్రారంభం అయ్యింది. అడుగు తగిలే వరకు వెళ్ళావు. పోనీ, అంతటితో అయినా ఆగావా? లేదు, ప్రపంచంలో ఏమీ లేదని చెప్పే నీకు కూడా నీ పతనాన్ని సమర్థించుకోవడానికి కారణాలు కావాల్సి వచ్చినాయి. కారణాలు ఊహించావు, వెనక జరిగిందంతా తప్పే. ముందుకు ఆలోచించావు, జరగబోయే దాంట్లో కూడా మానవుడు కోరదగినది ఏమీ లేదని
తేల్చివేశావు. జ్ఞానానికి తగిన మనస్తత్వం లేకపోవడం వల్ల ఇంత దారుణమైన సంఘర్షణ, పతనం, భీభత్సం జరుగుతుంది. కనుకనే సంఘాన్ని మెట్టు తర్వాత మెట్టు పైకి తీసుకువెళ్తున్నాం. పరిణామం కప్పదాట్లు వెయ్యదు అని చెబుతున్నాం. మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి ముందుకు చూడగలడు. ఈనాటి సంఘంలో ఉన్న మంచి, ఈనాటి సంఘంలో ఉన్న చెడుని నిర్మూలించే నుంచే కలిసే వచ్చే సంఘం ఏర్పడుతుంది. దాన్ని బట్టే తరువాత ఏం జరగబోయేది కూడా ఊహించవచ్చు. కానీ ఈ ఊహలు యథాతథంగా జరగవు. ప్రకృతి శక్తుల్ని, సంఘంలో ఉన్న శక్తుల్ని, మానవులో ఉన్న శక్తుల్ని మనం ఇంకా పూర్తిగా మన అధీన తెచ్చుకోలేదు. మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక ఆదర్శాన్ని పెట్టుకొని దాన్ని పొందడానికి కృషి చేస్తున్నాం. ఈ కృషిలో మనం అనుకోని అడ్డంకులు అనేకం వస్తాయి. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. వీటితో ఎప్పటికప్పుడు మన జ్ఞానశోకాన్ని నింపుకుంటాం. ఈ విధంగా క్షణక్షణ జ్ఞానం మారుతూ ఉండటం వల్ల ఎల్లప్పుడూ మనం ఆదర్శం కూడా కొద్దో గొప్పో మారుతూనే ఉంటుంది. కాబట్టి ఎంతో ముందుకు ఊహించి నిక్కచ్చిగా ఇలా జరుగుతుందని తేల్చుకొని దాన్ని బట్టి మన జీవితాలను నిర్ణయించుకోవడం అర్థం లేని పని. ఈ విధంగా ఊహించడం నీ ప్రత్యేకత కాదు. అనేక మంది ఊహించగలరు, ఊహించారు, ఊహిస్తూ ఉన్నారు. సంఘ పరిణామాన్ని గురించి నాకుండే ఊహలు నాకున్నాయి. కానీ ఈ ఊహలన్నింటినీ సంఘం మీద రుద్దడానికి నేను అంగీకరించను. ఎందుకో తెలుసా బాబు? మానవ మనస్తత్వం పరిపక్వ దశకు రానప్పుడు ఎటువంటి ఉత్తమ బీజలైనా వెర్రితలలే వేస్తుంది. రోగాన్ని బట్టి కదా ఔషధాన్ని నిర్ణయించవలసింది. అందుకని ఈ సంఘంలో ఉన్న మానవుడికి అనేక దశలు దాటిన తర్వాత సంఘం ఎలా ఉంటుందో చెప్పటం, అసత్యం చెప్పటమే కాక అతని మనస్సుని చిందర వందర చెయ్యటం అవుతుంది. ఈనాటి సమస్యల మీద బుద్ధి నిలపకుండా చేస్తుంది. కాబట్టి వచ్చే దశను గురించే చెబుతున్నాం. ఆ దశ ఎలా వచ్చేది చెబుతున్నాం. అబద్ధం చెబుతున్నామని నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు. అప్పటికది నిజమే. అనుభవం వల్ల ఆ జ్ఞానం సంపూర్ణమని తెలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలను కలుపుకుంటూ ఉన్నాం. అంతే బాబు, అంతే. అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూచి జరిగిందంతా మోసమని నీచార్థం కల్పించడం నీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అంతే బాబు, అంతే. రామయ్య తాత ఆగాడు. సీతారామారావుని పరీక్షగా చూశాడు. అతడు ఇంకా వంతెన వైపే చూస్తున్నాడు. జనం వంతెన మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. తన చూపు మరల్చకుండానే ప్రశ్నించాడు సీతారామారావు. ఎందుకో, దేనికోసం ఈ ప్రయత్నమంతా చెప్పు. చెబుతా బాబు, చెబుతా అన్నాడు రామయ్య తాత. చెప్పటం మొదలుపెట్టాడు. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు ఎలా పుట్టినాయో, ఎందుకు పుట్టినాయో తెలుసుకుంటే కానీ సరైన జవాబులు దొరకవు బాబు. అందుకని మొదటి నుంచి మొదలు పెడతాను. మానవుడు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రశ్నలు పుట్టినాయి. ప్రకృతి చర్యల్ని అర్థం చేసుకోవటానికి సహాయపడినాయి. అనేకసార్లు నీవు చెప్పినట్లు ప్రాణం నిర్నిమిత్తంగా పుట్టింది. ఒక ప్రయోజనాన్ని సాధించాలని రాలేదు. ప్రకృతి కూడా అంతే. ప్రకృతి ఉంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను బట్టి నడుస్తూ ఉంది. అంతేకాని దానికి ఒక ఆదర్శం లేదు. ఏ ఆదర్శాన్ని సాధించడానికి అది పరిణామం చెందలేదు. ఇటువంటి ప్రకృతిలో మానవుడు బ్రతకవలసి వచ్చింది. ప్రకృతి చేష్టలకు తట్టుకోలేని జీవాలు నశించినాయి, తట్టుకోగలిగినవి వృద్ధి చెందినాయి. అంటే ఇలా బ్రతికితే అపాయం లేకుండా ఎక్కువ రోజులు బ్రతకగలం అని కాక ఏ ఆలోచన లేకుండా బ్రతికినన్నాళ్ళు బ్రతికినాయి. ఇటువంటి జీవకోటిలోకి జ్ఞానం వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, అలా ఎందుకు జరుగుతూ ఉంది అనే ప్రశ్నలు బయలుదేరినాయి. ఈ ప్రశ్నలు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఉపకరించినాయి. ప్రకృతి స్వభావం అర్థం చేసుకోవడం మొదలు పెట్టగానే జీవకోటి స్వభావం మారవలసిన అవసరం కలిగింది. అంతకుముందు తనం ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ పోతున్న జీవకోటి ఇప్పుడు కొన్ని పనులు మాత్రమే చేయవలసి వచ్చింది. వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఉదయించింది. ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకుని అనుకూలంగా పని చేయించుకోవడానికి ఆదర్శం అవసరం అయ్యింది. ఈ ఆదర్శం ఏ విధంగా నిశ్చయింపబడిందో తెలుసా బాబు? చెబుతా విను. మానవులు
10 మంది ఒకచోట చేరి ఒక పద్ధతిగా బ్రతకటం మొదలుపెట్టారు. ఈ పద్ధతే మానవుని భవిష్యత్తును నిర్ణయించింది. మానవుడు ఓ ప్రథమంలో మరొక పద్ధతి అవలంబిస్తే పరిణామం మరొక రకంగా ఉండి ఉండేదేమో. అలా జరగలేదు. ఆచరణలో ఉన్న పద్ధతి ఎక్కువ మందిని బాధ పెట్టే స్థితికి వచ్చినప్పుడు ఆ బాధలు ఏం చేస్తే పోతాయో, ఈ బాధలు లేని సంఘం ఎలా ఉంటుందో ఊహించుకొని దానికోసం పాటు పడటం మొదలుపెట్టాడు. అభివృద్ధి చెందటానికి ఈ విధంగా మానవుడికి ఆదర్శం ఒకటి అవసరం అయింది. మన సౌలభ్యం కోసం మానవ పరిణామం దశలుగా వర్ణిస్తున్నాం, కానీ ఇవి ముక్కలు కావు. మనం ఒక ఆదర్శం సాధించటానికి చేసే ప్రయత్నంలో పొందే జ్ఞానాన్ని బట్టి మన ఆదర్శం అనుక్షణం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ పరిణామం ఒక ప్రవాహం వంటిది బాబు. దీనికి కొండలు, గుట్టలు అనేకం అడ్డు రావచ్చు. ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి అది ఒక్కొక్కసారి ప్రబల ప్రయత్నం చెయ్యవలసిన అవసరం కలగవచ్చు. అది ఒకసారి మందంగా, ఒకసారి ఉధృతంగా ప్రవహించవచ్చు, కానీ అది ఎడతెరపి లేని ప్రవాహం. చూసావా బాబు, మానవుడు తాత్కాలికంగా తను పడుతున్న బాధలను నివారించుకోవడానికై ఈ పరిణామానికి దోహదం చేస్తున్నాడు. అందుకుగాను ఈ పరిణామానికి దోహదం ఇచ్చే గుణాలు బలవత్తరం చేసుకొని ఈ పరిణామానికి అపకారం చేసే గుణాలను అణగదొక్కుంటున్నాడు, అరికడుతున్నాడు. ఇప్పటికీ ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంది. ఈ పని చెయ్యటం ఇప్పటికీ బాధాకరంగా కూడా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఉండవలసిన అవసరం లేదు. మానవుడు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ పోతే ఒకప్పటి సంఘానికి దోహదం ఇచ్చే పనులే వ్యక్తికి ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే స్థితి వస్తుంది. అప్పుడు మానవుడు ఆ పనులు తప్ప మరొక పనులు చెయ్యలేడు. అప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు తావులేదు. ఎందుకనే ప్రశ్న మానవుని చేత మంచి పనులు చేయించటానికి, సహాయకంగా ఉండటానికి పుట్టింది. మానవునికి మంచి పనులు చెయ్యటమే స్వభావం అయినప్పుడు ఈ ఎందుకు యొక్క అవసరం క్షీణిస్తుంది, లేకుండా పోతుంది. బాబు, ఒక్క సంగతి ఆలోచించు. ఇప్పుడు నీలాంటి వాడు, నాలాంటి వాడు దొంగతనం చెయ్యడు, వ్యభిచారం చెయ్యడు, అబద్ధాలాడడు. ఎందుకు? సంఘం హింసిస్తుందనా? కష్టాలు వస్తాయనా? కాదు. ఒకప్పుడు సంఘం బెదిరించి, భయపెట్టి మానవుణ్ణి ఈ పనులు చేయకుండా చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికిది మన స్వభావం అయింది. మనం ఆ పనులు చెయ్యం. ఎందుకు? మనం గడిచిన సంస్కారానికి ఆ పనులు సుఖం ఇవ్వవు, పైగా విపరీతమైన మానసిక బాధను కలిగిస్తాయి. మానవుని కొన్ని గుణాలను, వాంఛలను మార్చలేమని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ వాంఛలు అనాది నుంచి ఏ విధంగా తీరుతున్నాయో ఆ విధంగానే తీరాలంటే మాత్రం నేను ఒప్పుకోను. మానవుని కోర్కెలను ఉద్దాతపరచటం వల్ల మరొక రకంగా మనకు తృప్తి కలుగుతూ ఉంది. స్త్రీ వ్యామోహాన్ని దేశం మీదకు తిప్పవచ్చు, విశ్వ మానవ ప్రేమగా మార్చవచ్చు. ఈ విధంగా ఉదాత్తం చేసే శక్తి మానవుడికి ఉండబట్టే సంఘ పరిణామానికి సహాయం చేయటంలోనే ఆనందం పొందగలుగుతున్నాడు. అదే అతని స్వభావం అవుతుంది ఏనాటికైనా. అప్పటికి ప్రకృతిని మానవుడు లోబర్చుకోగలుగుతాడు. ప్రకృతికి, మానవుడికి సంఘర్షణ ఉండదు. మానవులో విరుద్ధ శక్తుల ఘర్షణ ఉండదు. బాబు, నువ్వు మానవుడు పరిస్థితులకు బానిస అనుకుంటున్నావు. అందుకనే నాదేముంది, నేను అలా చెయ్యక తప్పింది కాదు. పరిస్థితులు భావాలను కలిగిస్తున్నాయి, భావాలు పనులు చేస్తున్నాయి, ఇక నాదేముంది అని మాటిమాటికి అంటూ ఉండేవాడివి. అలా కాదు బాబు. ఒకప్పుడు అంతేగాని మానవుడు క్రమక్రమేణా ప్రకృతి శృంఖలాల నుంచి బయటపడుతున్నాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకొని తన అభివృద్ధికి ఉపయోగించుకోవటం ద్వారా ప్రకృతిని జయించి తన స్వతంత్రత చూపుతున్నాడు. ప్రకృతి శక్తుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక ప్రకృతికి, మానవునికి సంఘర్షణ ఉండదు. సాంఘిక పరిణామమే మానవునికి ఆనందం ఇచ్చే మనస్తత్వం అతనికి కలిగినాక సంఘానికి, మానవునికి సంఘర్షణ ఉండదు. మానవునిలో విరుద్ధ శక్తుల సంఘర్షణ ఉండదు. మానవుడు పరిపూర్ణ మానవుడవుతాడు. బాబు, ఈ దృష్టితో ఆలోచించు.
సంగతులన్నీ నీకు తెలిసినవే కానీ దృష్టి మాత్రం భేదం. వ్యక్తిగత దృష్టి వల్ల విరుద్ధ శక్తులు ప్రకోపించటం, మానవ కోటి నాశనం అవటం తప్ప మరొకటి జరగదు. సాంఘిక దృష్టి అలవర్చుకొని ముందుకు చూడు. సంఘాన్ని ముక్కలుగా చూడక మొత్తంగా చూడటం నేర్చుకో. సంఘంలో భిన్న వర్గాలున్నమాట నిజమే బాబు. ఈ వర్గాల పోరాటం పరిణామానికి దోహదం ఇస్తున్నమాట నిజమే. కానీ ఈ వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేని ముక్కలుగా కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడ ఉంటున్నాయి. వీటి కలయికే సంఘం అనే మాట మాత్రం మరచిపోకు బాబు. ఇప్పుడు నువ్వు తరువాత మెట్టుకు వెళ్ళవలసిన స్థితికి వచ్చావు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు సుఖపడు, నీ కుటుంబాన్ని సుఖపెట్టు అని ముగించాడు రామయ్య తాత. సీతారామారావు మాట్లాడలేదు. ఒక్క క్షణం రామయ్య తాతని యగాదిగా చూచి తన దృష్టిని వంతెన వైపుకు తిప్పాడు. వంతెన మీద నుంచి వెళుతున్న ఒక మాలవాడు ఎదురుగా వస్తున్న ఆశ్రమవాసుల్ని చూచి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా వస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆశ్రమవాసుల్ని హేళనగా చూశారు. ఆశ్రమవాసులు తమ సొంత గుణాల్ని వదిలి తమ చేతుల్లో ఉన్న దండాలు పైకెత్తారు. విద్యార్థులు పకపకా నవ్వుతూ పారిపోయారు. సీతారామారావు అలాగే చూస్తూ కూర్చున్నాడు. కాలక్రమేణా ఆ ప్రదేశం నిర్మానుష్యమైంది. వంతెన బావురుమంటూ ఉంది. అర్ధచంద్రాకారంగా ఉంది. అంతులేని సొరంగంలాగా ఉంది. రామయ్య తాత సీతారామారావుని చూస్తూ కూర్చున్నాడు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. రామయ్య తాతకి అంతులేని ఆ నిశ్శబ్దంలో సీతారామారావు ఒక భాగం అయినట్లు, నిశ్శబ్దమే అవుతున్నట్లు కనిపించాడు. ఇక వెళదాం బాబు ఇంటికి అన్నాడు. సీతారామారావు నెమ్మదిగా రామయ్య తాత వైపుకు తిరిగి విచిత్రంగా చూచి తల వంచుకొని నువ్వు వెళ్ళు తాత అన్నాడు. ఇద్దరం వెళ్దాం బాబు అన్నాడు. నన్నిక్కడ కాసేపు ఉండనివ్వు తాత. ప్రపంచంలో ఉన్న ఈ నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకొనివ్వు. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. సీతారామారావు వంతెన వైపుకి తిరిగి మెదలకుండా కూర్చున్నాడు. మూర్తీభవించిన నిశ్శబ్దంలా కూర్చున్నాడు. అర్ధచంద్రాకారాన్ని, అంతులేని సొరంగాన్ని చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళ వెంట కన్నీటి చుక్కలు రాలుతూ ఉన్నాయి. ఉండి ఉండి అకస్మాత్తుగా మిథ్య, మిథ్య, అంతా మిథ్య అని తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అరిచాడు. మిథ్య కనుకనే ఎటు తిప్పి చెప్పడానికైనా వీలవుతుంది అన తన్నావరించిన నిశ్శబ్దం బద్దలయ్యేటట్లు అరిచాడు. చీకటి పడింది. తుమ్మ బీడుకి, ఏనాది వాళ్ళ గుడిసెలకి భేదం కనబడడం లేదు. అన్నీ కొన్ని మైళ్ళ దూరంగా ఉన్న కొండల పంక్తికి మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. కారు మబ్బులకు మళ్ళీ ఉన్నాయి. సీతారామారావు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్మశానం దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి శ్మశానాన్ని పార చూశాడు. దూరంగా ఒక చితి మండుతూ ఉంది. అతడు ఒక నిట్టూర్పు విడిచి అక్కడే కూర్చున్నాడు. పొద్దున్నుంచి ఉన్న ఆరాటం, ఆవేదన తగ్గినాయి. ఆ చీకటి, ఆ శ్మశానం, దూరంగా మండుతున్న చితి అతనికి మనశ్శాంతిని చేకూర్చినాయి. తానన్నాళ్ళు ఆరాటపడింది, వెతికింది ఈ శ్మశానం కోసమే కాబోలు అనుకున్నాడు. ఆ చితిని తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నాడు. ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి నేను చేసింది తప్ప అని అడిగాడు. సీతారామారావు ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు. అతడు 60 ఏళ్ల ముసలివాడుగా కనిపిస్తున్నాడు. శరీరం శుష్కించి ఉంది. ఏం నాయనా, నేను చేసింది తప్పా? ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరి మనస్సు వాళ్ళకే సాక్షి అన్నాడు సీతారామారావు. అది గది బాబు, సత్యం చెప్పావు. 100 ఏళ్ళు వర్ధిల్లు, పరిస్థితులు తెలియని వాళ్ళు ఏమైనా అంటారు, తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు, ఘోర పాపం అంటారు. దేనికైనా మనుషులు ముందు బతకాలిగా బాబు. నీతి ధర్మశాస్త్రం అన్నీ బతికే వీలున్న వాళ్ళకి, బతకడమే కష్టమైన వాళ్ళకి బతకడమే నీతి, బతకడమే ధర్మం, బతకడమే శాస్త్రం. అట్లాగే కనిపిస్తూ ఉంది. బతకాలి అనుకోవటం మనుష్యులకు తప్పించుకోలేని వ్యసనం అయ్యింది. ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకునే ధైర్యం ఇంకా మనుష్యులకు అలవడలేదు అన్నాడు సీతారామారావు. మరి ఆ అవసరం తీరడానికి ప్రయత్నిస్తే తప్పే ఉంది అన్నాడు ఆ వ్యక్తి. లేనట్టే ఉంది. అంతా ఆ పనులు చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. మోసాలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇతరులను హింసించే వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. ఎవరి బ్రతుకు తెరువుని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూనే ఉన్నారు అన్నాడు. ఇక నే చేసిన పాపమేమిటి బాబు? తిండికి కష్టం అయ్యింది. ఎన్నాళ్ళు డొక్కలు మార్చుకుని వలవల ఏడుస్తూ కూర్చున్నామో ఎవడికి తెలుసు. ఒకరోజు కూతురు 10 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది. ఎక్కడివి అని అడిగాను. అది చెప్పింది.
నా దగ్గర ఏమీ దాయలేదు, బాబు అంతా చెప్పింది. నాకు కోపం వచ్చింది. ఎట్లా కొట్టాననుకున్నావు? ఎముకలు విరగొట్టాను. కానీ ఏం లాభం? మళ్ళీ మన్నాటి నుంచి యథాప్రకారం అయ్యింది మా బతుకు. నేను చూస్తూ ఊరుకున్నాను, అదే సంపాదించి కుటుంబం పోషించింది. ఇప్పుడు దాని తమ్ముడు అది సంపాదించే డబ్బుతో చదువు పూర్తి చేసుకున్నాడు, ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి బాబు? బతికిన 4 రోజులు అది సుఖపడింది, మమ్మల్ని సుఖపెట్టింది. దాని దారిన అది పోయింది. అదిగో బాబు, మట్టిలో కలిసిపోతూ ఉంది. 100 ఏళ్ళు వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయాడు. సీతారామారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలు చెలరేగినాయి. తలచిన కొద్దీ అతనికి ప్రపంచం కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవల తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం అతనికి వింతగా ఉంది. కానీ ప్రస్తుతం బాధపడే ఓపిక కూడా లేకుండా ఉంది. అలాగే నిర్జీవ ప్రతిమలాగా కూర్చున్నాడు. కోలాహలంగా ఉన్న ప్రపంచాన్ని, ప్రశాంతంగా ఉన్న శ్మశానాన్ని పోల్చి చూసుకుంటే అతని మనస్సు చల్లబడింది. తనకు సరిపోయిన చోటుకి, తన మాతృదేశానికి, తన స్వగృహానికి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న భేదాలు లేవు, కీచులాటలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, సంఘాలు లేవు, మోసలు, కుట్రలు, తాపత్రయాలు లేవు. ఇక్కడ అంతా ఒకటే. కూలివాళ్ళు, షావుకార్లు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, నీతిపరులు, అవినీతిపరులు అంతా ఒక్కటే. శ్మశానానికి సాక్షిక బుద్ధి లేదు, అందరినీ సమానంగా చూస్తుంది. తన తండ్రి, తన మేనత్త ఇక్కడే ఉన్నారు, తన తల్లి ఇక్కడే ఉంది. రామయ్య తాత తొనక్కుండా కబుర్లు చెబుతాడు కానీ, తనకు అస్తమానం నీతులు ఉపదేశిస్తాడు కానీ, ఆయన ఇక్కడకు రావాల్సిన వాడే. తన్ను మోసం చేసి ఆస్తి సంపాదించిన మేనమామకు మాత్రం తప్పేదేముంది? ఆస్తిని వదిలి చేతులు జాడించుకుంటూ ఇక్కడకు రావాల్సిందే. ఇక ఎందుకు వీళ్ళకి ఆరాటం? మేం తెలివిగల వాళ్ళం అని, ధనవంతులమని కొందరు విర్రవీగటం, బీదవాళ్ళం అని, మందబుద్ధులమని కొందరు విచారపడటం ఎందుకు? ఇలా ఆలోచించుకుంటూ ఉండేప్పటికీ శ్మశానం చాలా ఆకర్షవంతంగా కనిపించింది. ప్రపంచంలో ఉన్న కష్టాలను, సుఖాలను అన్నిటినీ భరించే మాతృదేవిలాగా, భూదేవిలాగా కనిపించింది. దూరంగా మండుతున్న చితి ప్రపంచాన్ని దగ్ధం చేయడానికా అన్నట్లు మంటల రూపంలో గుప్పుమని పైకి లేచి ఆర్భాటం చేసింది, టపటపా ధ్వని చేసింది. ఆ చితి తన్ను ఆహ్వానిస్తూ ఉందనుకున్నాడు, దగ్గరకు రమ్మని తన్ను పిలుస్తూ ఉందనుకున్నాడు. తనకేదో రహస్యం చెప్పటానికి ఉబలాట పడుతుంది పాపం. ఆ చితికి కాళ్ళు లేవు తన దగ్గరకు రావటానికి, నోరు లేదు తన్ను బతిమాలటానికి. అగ్నిశిఖలను తన వైపుకు పంపుతూ ఉంది, మళ్ళీ ఉపసంహరించుకుంటూ ఉంది. అటు పోతూ బాధపడుతున్న సముద్రపు అలలు జ్ఞప్తికి వచ్చినాయి. చేత్తో పిలుస్తూ ఉన్నట్టనిపించింది అతనికి. నెమ్మదిగా లేచి దగ్గరకు వెళ్ళాడు. చూడగా చూడగా ఆ చితి ముసలివాని కూతురు రూపం ధరించినట్లుగా ఉంది. చిటచిటలాడింది, టపటప ధ్వని చేసింది. ఆమె ఏదో మాట్లాడుతుందనుకున్నాడు. సుఖంగా నా బతుకు వెళ్ళమారిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలేది సుఖము. దుఃఖించిన వాళ్ళు అంతా మట్టి కావాల్సిందే. ఎందుకు దుఃఖపడాలి? దేనికోసం అని అడిగింది. అతడు కళ్ళు తెరుచుకుని వింటూ కూర్చున్నాడు. ఇదిగో నా ఈ పక్క సమాధిలో సత్ప్రవర్తన ఆదర్శంగా పెట్టుకోవడం వల్ల తిండికి గడవక, కోరికలు తీరక కుళ్ళి కుళ్ళి చచ్చిపోయిన పుణ్యాత్ములారు ఉంది. ఆమె ప్రవర్తన ఆమెను ఏం సుఖపెట్టింది? ఆమె పడిన బాధలు, సహించిన కష్టాలు ఎవరిని ఉద్ధరించమని అని అడిగింది. పక్కనున్న సమాధి ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు కదిలింది. అతడు శ్మశానాన్ని మరొక మారు పొరచూచాడు. శ్మశానమంతా కదులుతున్నట్టు కనిపించింది. దిబ్బలు కదులుతున్నాయి, చీకటి ఊగింది. తన తండ్రిని ఎక్కడ సమాధి చేసింది అతనికి తెలుసు. నెమ్మదిగా మిగిలిన దిబ్బలను తప్పుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు. దిబ్బ హరించుకుపోయి నేలమట్టమయ్యింది. జిల్లేడు మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. అతనికి ఈ జిల్లేడు మొక్కలకు తన తండ్రి ఎరువయ్యాడనిపించింది. తాను ఆదర్శంగా ఉంచుకున్న తన అత్తండి, అనేక ఘనకార్యాలకు కారణభూతుడైన తన తండ్రి ప్రస్తుతం ఈ జిల్లేడు మొక్కలకు ఎరువుగా ఉండి వాటి పోషణకు ఆధారంగా ఉన్నాడు. ఎంత ప్రాణం లేకపోతే మటుకు ఇటువంటి పనికి పూనుకుంటాడా తన తండ్రి? అతనికి తండ్రి మీద కోపం వచ్చింది. తన పుట్టుకకు తనే తండ్రే కారణం. ఈ జిల్లేడు మొక్కల పుట్టుకకు తనే తండ్రే కారణం. బతికి ఉన్నంతకాలము తన్ను పోషించాడు, మరణించి ఈ జిల్లేడు మొక్కలను పోషిస్తున్నాడు. ఆయన రక్తంలో, ఆయన ఆలోచనల్లో ఏదో చెడు ఉండి ఉండకపోతే జిల్లేడు మొక్కలకు కారణభూతుడవుతాడా? ఆయనలో నుంచి జిల్లేడు మొక్కలు
బదులు గులాబీ మొక్కలు పుట్టకూడదా, మల్లె పొదలు పెరగకూడదా, తనకు బదులు ఒక గొప్ప వ్యక్తి కొడుకు కాకూడదా. ఉన్న మొక్కల్లో పెద్ద మొక్క కదిలింది, తన్ను పలకరించింది. అన్నాయి అంది. అతడు ఉలిక్కి పడ్డాడు. ఆ మొన్న నీడ కదిలి కదిలి చితి వేడి వల్ల ఉబికి ఉబికి తన తండ్రి తనను క్రూరంగా చూస్తున్నాడు. గుడ్లు రుముతూ పండ్లు కొరుకుతూ ఇలా అన్నాడు, ఇదట్రా నువ్వు చేసిన పని? నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నానే, చివరకు నువ్వు చేసిన పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశ ప్రతిష్టను, నా కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు అన్నాడు. అతనికి కోపం వచ్చింది. డబ్బు అయిపోయింది నాన్న, నన్నేం చేయమంటావు అన్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు డబ్బే. నేను నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నీకు నీ మేనమామ పోలిక వచ్చిందని. డబ్బు లేకపోతే మాత్రమే మీరా చెడి బతికావా, బతికి చెడ్డావా అన్నారు పెద్దలు. తరతరాల నుంచి మేము కాపాడిన ఆచారాలను బొమ్ము చేశావు, నేనెంత చెప్పినా నీకు నీ తల్లి ఆదర్శమయ్యింది అన్నాడు. తల్లి పేరెత్తేటప్పటికీ కోపం ఎక్కువయింది. తండ్రి మీద అంతకుముందు అతనికి ఉన్న గౌరవము అభిమానము అన్నీ ఆ ఒక్క మాటతో ఎగిరిపోయినాయి. హృదయం మీద నుంచి ఒక పెద్ద బరువు తొలగిపోయినట్టయింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీలో నీ వంశం పోగు చేసి కాపాడా సంప్రదాయాలు ఏమిటి? ఏమిటి నీ వంశానికి ఉన్న గౌరవం? నా తలలి వంశానికి లేని గౌరవం, ఎవరికి ఉండే గౌరవం వాళ్ళకుంది. నీ వంశ గౌరవం అనే గానుగలో ఎంతమంది పిప్పి అయ్యారో అవుతున్నారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశం, నీ సాంప్రదాయాలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను, ఈ అగాధానికి అంతున్నట్టు లేదు. ఇది వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను తృప్తిపరుస్తున్నాయి కదా, గాదా నీ ఆత్మకు శాంతిని చేకూరుస్తున్నాను కదా అని సంతోషపడేవాడిని. ఇప్పుడు నువ్వు కూడా నన్ను నిందించడానికి పూనుకున్నావో? నా స్థితిని నేనే నా కారణం, నువ్వు కాదు అని అడిగాడు. నేనేనా అని ఆశ్చర్యపడ్డాడు తండ్రి. ఆ నువ్వే, ముమ్మాటికి నువ్వే. నీ గుణాలు నాకు కొన్ని సంక్రమించినాయి. నీ చేతులలో నీ అభిరుచులకు అనుకూలంగా నీ ఇష్టప్రకారం పెంచావు. నా చుట్టూ ఉన్న వాతావరణం నువ్వు నిర్మించిన వాతావరణమే. ఇక నా ఇష్టం అనేది ఎక్కడ చచ్చింది? నీ ఇష్టం వచ్చినట్టు పెరిగి పెద్దవాన్నయ్యాను. నీ ఇష్టం వచ్చిన ఊహలే ఊహించాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా, నీ సంస్కారానికి భిన్నంగా ఎవరైనా బతుకుతుంటే వాళ్ళు దుర్మార్గులని, నీచులని, అవినీతిపరులని నాకు నూరిపోశావు. నా తల్లిని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ కృషి ఫలితాన్ని చూచి నీవే భయపడుతున్నావా, బెదిరిపోతున్నావా, నింద నా మీద మోపుతున్నావా అన్నాడు. కొడుకును చూచి భయపడ్డాడు తండ్రి. అతనికి ఏమీ తోచలేదు. తన వంశంలో పుట్టిన ఒకడు తన తండ్రికి ఎదురు తిరిగి తన వంశాన్ని నిందించేవాడుగా తయారవుతాడని జన్మలోనైనా అనుకుని ఉండడు. అలాగే నిర్ఘాంతపడి చూస్తున్నాడు. అతని కొడుకు నీడ కనిపించింది. అదే తన కొడుకు అనుకున్నాడు. అది కదిలింది, నిటారుగా నిలబడ్డది, మాట్లాడింది. ఒట్టిది, అన్నీ అబద్ధాలు చెబుతున్నాడు. అతను చేతులారా చేసుకున్నాడు. తన తప్పును నీ మీద పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మొదటి నుంచి అంతే. తన తప్పును ఇతరులకు అంటగట్టడం, తన బలహీనతలకు ఇతరులను హింసించడం. నువ్వు మరణించినప్పటి నుంచి అతను చేస్తున్న పని ఇది. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదు అంది. సీతారామారావు మాట్లాడుతున్న తన నీడను చూస్తూ నిర్విన్నుడై నిలబడ్డాడు. తండ్రి మొహం విప్పారింది. నిజంగా నా బిడ్డవు నీవురా నాయన అని తన కొడుకు నీడను కౌగిలించుకొని, వాడు నిజంగా నా కొడుకు అనుకొని భ్రమపడ్డాను, ఎంత వేదన పెట్టాడు, వాడి మాటలు నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా తరిగాయి అన్నాడు. వాడు అంతేనాన్న, వాడికి ఒక ఆదర్శం లేదు. జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకోనివాడు, దేన్నో ఒకదాన్ని నమ్మి పనిచేయనివాడు చివరికి అంతే అంది నీడ. సీతారామారావుకి కోపం వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి, ఎవరు నువ్వు అడిగాడు. నీ తండ్రి కొడుకుని. మరి నేను అన్నాడు. నా నీడవి. ఆ మరేమనుకున్నావు, హృదయం లేని ఆకారానివి, ఆకారం లేని అస్థి పంజరానివి అంది నీడ. సీతారామారావుకి ఊపిరి ఆడటం లేదు. తండ్రి ముఖంలోకి చూస్తూ, నాన్న నేను నీ కొడుకుని చూడు అన్నాడు. పో పో అని గద్దించాడు తండ్రి. ఇంకా నన్ను మోసం చేద్దామనుకున్నావా? నా కొడుకుని నేను గుర్తుపట్టలేను, నా చేతులారా పెంచానే, వాని నేను ఎరగను? నీవా నా కొడుకువి? ఆహా బాహో, వీడొక పీడకలగా ఉన్నాడు అని నీడతో చెప్పి బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూనే తన నీడను తీసుకుని అదృశ్యమయ్యాడు. సీతారామారావు కూలబడ్డాడు. అతనికి ఏమీ అర్థం అవటం లేదు. తల పేలిపోతూ ఉంది. బాబు అని పిలిచింది పక్కనున్న సమాధి. ఉలిక్కిపడి చూశాడు. పిలిచేతి తన తల్లే. అందులో సందేహం లేదు. నువ్వు మారావు నాయన అంది. నేను మారానా అమ్మా? నా మార్పు నీకు ఆనందాన్నిస్తుందా? నేను నిన్ను సంతోష పెట్టగలిగానా అమ్మా?
అవును నాయన, నువ్వు మారుతున్నావు అంది తల్లి. ఆమె ఆనందాశ్రువులు రాలుస్తూ ఉందని అతను ఊహించాడు. అమ్మా, నేను ఈ విశ్వ ప్రపంచంలో ఒక ప్రాణికి, అందులో తల్లికి సంతోషాన్ని ఇవ్వగలిగాను. నాకు ఇంకేం కావాలి? నాకు చాలా సంతోషంగా ఉంది నాయన అంది తల్లి. అమ్మా 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 అని సమాధి పాదాల దగ్గర పడి బోరున ఏడ్చాడు. మరి లాభం లేదమ్మా, ఆలస్యం అయిపోయిందమ్మా. అలా పడి ఎంతసేపు ఏడ్చాడో గాని తల పైకెత్తి చూసేటప్పటికీ చితి ఆరిపోతూ ఉంది, చీకటి దట్టం అవుతూ ఉంది, శ్మశానం యథారూపం ధరించుతూ ఉంది. నల్ల కుక్క ఒకటి అతని కాలు నాకుతూ ఉంది. అతడు కదలకుండా ఆ కుక్కను చూస్తూ వెళ్ళకిలా పడుకున్నాడు. చూడగా చూడగా ఆ కుక్క ఆకారం తన ఆకారంగానే కనిపించింది. తన ఆకారంగా తనకు ఎదురుగా నిలబడింది. తన ఆకారాన్ని చూసేటప్పటికీ అతనికి భయం వేసింది. మొహం మడతలు పడి ఉంది, జుట్టు పండి రెల్లు దుబ్బల్లాగుంది, కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి, శరీరం అస్థి పంజరంలాగుంది, వంగిపోయి ఉంది, ఊగిలాడుతూ నడుస్తూ ఉంది, నుంచోలేక కూర్చొని కడుపు చేత్తో పట్టుకుని దగ్గుతూ ఉంది. సీతారామరావుకి తనే దగ్గుతున్నట్టు బాధ కలిగింది. ఆ ఆకారం దగ్గి దగ్గి తోక తొక్కిన పామల్లే లేచి సీతారామరావుకి ఎదురుగా నిలబడి, నా జీవితం భగ్నం అవ్వటానికి కారణం నువ్వే మూర్ఖుడా. బంగారం వంటి జీవితాన్ని బుద్ధిలేని ఆలోచనలతో నలిపి నలిపి నాశనం చేశావు. నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు? నీ తెలివి తక్కువతనం, నీ అహంకారం, నీ మౌఢ్యం అని అరిచింది. దగ్గు తెర వచ్చింది. కుక్క మంచంలో కూలబడింది, లుంగలు పడి దగ్గుతూ ఉంది. తన భార్య ముసలిదయ్యింది. తన ఆకారం పడే బాధని గమనించకుండా మనుషులకు చొక్కాలు కుడుతూ ఉంది. తన కొడుకు వచ్చాడు, పెద్దవాడయ్యాడు, టీవీగా ఉన్నాడు. వాళ్ళెవ్వరు కుక్కి మంచంలో తన ఆకారం పడుతున్న బాధలు గమనిస్తున్నట్టు లేదు. బాబు మంచినీళ్ళు అని అడిగింది తన ఆకారం. ముంచుకు తాగు అన్నాడు కొడుకు. కన్న తండ్రినే అంది ఆకారం. తండ్రి ఉద్ధరించావు కదూ కుటుంబాన్ని సర్వమంగళం చేసి అని చీదరించుకున్నాడు. భార్య కొడుకుని వారించలేదు, మాట్లాడకుండా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తన ఆకారం మంచినీళ్ళు తాగబోతుండగా మళ్ళీ దగ్గుతెర వచ్చింది. గ్లాసు వదిలి మంచంలో బడి గిలగిలా తన్నుకుంటూ ఉంది, నెత్తురు కక్కుతూ ఉంది. అంతా నెత్తురే. తన ఆకారం పడే బాధను సహించలేకపోయాడు. తనే దగ్గుతున్నట్టు, తనే నెత్తురు కక్కుతున్నట్టు, తన నరాలే లుంగలు పడి జివ్వుని లాగుతున్నట్టు అనిపించింది అతనికి. తన ఆకారం మళ్ళీ లేచింది. లేచి మంచం పట్టి పట్టుకొని కూర్చుంది. తన్నే చూస్తూ ఉంది. ఆ చూపులు అతన్ని చురచురా కాలుస్తున్నాయి. లోపల అగ్ని జ్వాలలు విజృంభించినాయి. మళ్ళీ కూర్చున్నావే, పడుకో, నీకు చెయ్యలేక మా నరాలు తెగుతున్నాయి అన్నాడు కొడుకు. తన భార్య మనుమన్ని ఎత్తుకొని కొడుకుకు అందించింది. కొడుకు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. పసివాడి చేష్టలకు తల్లి కొడుకులు పరవశులయ్యారు. తన ఆకారం మళ్ళీ దగ్గుతూ ఉంది. చూసావా, నువ్వు చేసిన పని నన్ను నా భార్యకు పిల్లలకు కాకుండా చేశావు. ఆ పసివాడిని నాకివ్వరు, ఎందుకో తెలుసా? నేను చెడగొడతానని, పనికి మాలిన మాటలన్నీ చెప్పి చిన్నతనంలోనే వాడి మనస్సు పాడు చేస్తానని. వాళ్ళ భయం, పరమ చెండాలుడా, ఇంత చేసి ఇంకా సిగ్గుపడకుండా కించపడకుండా బతుకుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు? ఇంకా ఎవరిని నాశనం చేయటానికి, ఎవరి జీవితాలను హతమార్చటానికి అని మంచం మీద నుంచి హఠాత్తుగా లేచి మీదకు రివ్వున దూకింది. అది విషం కక్కుతూ ఉంది. కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. కళ్ళల్లోంచి కత్తులు కటార్లు వచ్చి తన్ను ముక్కలుగా చేస్తున్నాయి. తను సహాయం కోసం భార్యని తన కొడుకుని ప్రార్థించాడు. వాళ్ళు తన మొర ఆలకించలేదు. తన భార్య కొడుకుకి భోజనం వడ్డించి ఎదురుగా కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. కొడుకు నవ్వుకుంటూ ఉన్నాడు. అతనికి కోపం వచ్చింది. తనకు సహాయం చేసేవాళ్ళు లేరు, తన్ను జాలి తలిచేవాళ్ళు లేరు, తనకు సానుభూతి చూపేవాళ్ళు కూడా లేరు. తన్ను తానే రక్షించుకుంటాడు, తానే ఎదుర్కొంటాడు, తనే పోట్లాడుతాడు. తన ఆకారాన్నించి తన్ను తాను రక్షించుకోలేడు, తన ఆకారాన్ని తాను జయించలేడు, తాను పోట్లాడలేడు. తన ఆకారం తన మీదకు దూకింది. ఎముకల కాళ్ళతో డొక్కల్లో తన్నుతూ ఉంది. గుప్పిళ్ళు బిగపట్టి మొహం మీద గుద్దుతూ ఉంది. కోరలతో పీకుతూ ఉంది. పిచ్చుకత్తుల వంటి గోళ్లతో వళ్ళు పీకుతూ ఉంది. రక్తం కండలు ఎముకలు పేగులు శ్మశానం అంతా భీభత్సమయ్యింది. రాబందులు ఎగురుతున్నాయి, నక్కలు అరుస్తున్నాయి. సీతారామారావు వళ్ళు బిగించాడు, పిడికిలి బిగపట్టాడు. మిగిలి ఉన్న శక్తినంతా కేంద్రీకరించాడు. అమాంతంగా నిలబడ్డాడు. తన ఆకారం మీదకు ఉరికాడు. రెండు చేతులతో గొంతు పట్టుకున్నాడు, నొక్కాడు.
పిసికాడు, తన శక్తి కొద్దీ పిసికాడు, తన ఆకారం నెత్తురు కక్కుతూ ఉంది, తన ఆకారాన్ని నామ రూపాలు లేకుండా చేస్తున్నాడు, అతనికి కసి ఎక్కువైంది, అతనిలో ఉన్న రాక్షసత్వం ప్రకోపించింది, మెడ కోడి మెడ విరిచినట్లు విరిచాడు, ఒక సన్నని భయంకరం అయిన ఎలుగుతో కూలబడ్డాడు, తను హత్య చేసుకున్నాడు. తెల్లవారి శ్మశానంలో ఎవరో చచ్చిపడి ఉన్నారని ఊరంతా ఆగుబ్బుగా చెప్పుకున్నారు. జనం తండోపతండాలుగా శ్మశానం చుట్టూ పోగయ్యింది. శవం పడి ఉన్న చోట నెత్తురు గడ్డ కట్టుకుని ఉంది. శవానికి కాళ్ళు లేవు, ఒంటి నిండా దెబ్బలే, ఒళ్ళంతా బాగా బద్దలుగా చీలి ఉంది, మెడ మెలితిరిగి ఉంది. ఐదారుగురు బలపడి యుద్ధం చేసినట్లు శ్మశానం అంతా కస పిస తొక్కబడి ఉంది. ఎవరో పొడిచి చంపారు అనుకున్నారు అంతా. రామయ్య తాత వచ్చి చెప్పే వరకు ఆ శవం సీతారామారావుదని బాగా ఎరిగిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఇంతటితో ఈ నవల కథ సమాప్తం. ఈ నవల ద్వారా గోపీచంద్ గారు మనకు ఎలా బతకకూడదో బాగా తెలియచేస్తారు.